ప్రజాస్వామ్యంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు 40 లక్షల రూపాయలు, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేవారు 90 లక్షల రూపాయలు మాత్రమే ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టాల్సి ఉందని, అయితే తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభినయరెడ్డి ఇప్పటికే ఆ లెక్కలు దాటారని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు వట్టిగుంటె శంకరనారాయణ అలియాస్ చిన్నబాబు ఆరోపించారు. శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏమాత్రం లెక్కలు లేని ఓ పత్రిక అభినయరెడ్డిని ఆకాశానికి ఎత్తుతూ పాంప్లెట్గా మారిందని విమర్శించారు. లక్షల సంఖ్యలో కరపత్రాల తరహాలో పేపర్లను ముద్రించి తిరుపతి నగరంలో ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారని తెలిపారు. దీని ఖర్చు లక్షల్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో కళావతి, వినోద్ కుమార్, సునీల్ కుమార్, మహేష్ కుమార్, కేశవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎంక్వైరీ చేస్తే ఈరోజు మనకి తెలియంది ఏంద్రా అంటే, అసలు ఇది ప్రింటింగ్ అయ్యే అడ్రస్ ఒక చోట పెట్టిండారు, కానీ అక్కడ ఆ ప్రింటింగ్ ప్రెస్ అడ్రస్ చూస్తే అది దాదాపు 6 నెలలుగా అక్కడ ప్రింటింగ్ ప్రెస్ షిఫ్ట్ చేసిండారు. ఆ ప్రింటింగ్ ప్రెస్సే లేదు ఇది వీళ్ళు పెట్టిన అడ్రస్ ప్రకారం. ఇది 100,000 కాపీలు రోజు ప్రింట్ అయ్యి బయట వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఇండియా వారికి, లేదు తిరుపతి ఎలక్షన్ కమిషన్ వారికి ఒకటి అప్పీల్ చేస్తున్నాము. ఇది ఒక 50 రూపాయలు లేదు ఒక 40 రూపాయలు 100 రూపాయలు వేసుకోవచ్చా అంటే, నాకు దీని మీద 100 రూపాయలు ఉండని అనుకుంటున్నాను. ఒక 50 రూపాయలు వేసుకున్నా కూడా దాదాపుగా ఒక రోజుకి 100,000 కాపీలు ఈ విధంగా వస్తాను అంటే ఇప్పుడే వైలేషన్ అంటే పత్రికల లాస్ట్కి భూ కబ్జాలు, రౌడీజము, కొండ దర్శనాలు, మరి రోడ్ కాంట్రాక్ట్లు అన్నీ తినేసి చివరికి ఒక పత్రికారంగం, గౌరవమైన పత్రికారంగం, మరి రాఘవాచారు లాంటి గొప్ప వ్యక్తులు, విశాలంగా పనిచేసి ప్రెస్ రంగానికే ఒక వెలుగు తెచ్చిన అలాంటి గొప్ప వ్యక్తులు పనిచేసి, ఇలాంటి వ్యక్తులు 24/7 సెలవు ఉండదు, నిద్ర ఉండదు, అలసట ఉండదు, ఎక్కడ న్యూస్ ఉన్నా న్యూసెస్ ఉన్నా పరిగెత్తి సమాజానికి తెలియపరుస్తా ఉంటే, కొన్ని పత్రికలు ఈ విధంగా మొదలుపెట్టుకొని ఒక రాజకీయ పార్టీకి ఈ విధంగా పనిచేసి ఎన్నికల ఖర్చు లెక్కే లేదు. 6 కోట్లు 5 కోట్లు రోజుకి, కానీ ఎలక్షన్ కమిషన్ ఏమో 40 లక్షలు ఇచ్చింది. వీళ్ళు ఒకే రోజు ఓవర్టేక్ చేసినారు కాబట్టి ఖచ్చితంగా భూమన అభయ కుమారుడిని ఎన్నికల్లో పాల్గొనకుండా ఆయన్ని తొలగించాలని ఎలక్షన్ కమిషన్ ఇండియా వారికి మేము అప్పీల్ చేసి లెటర్ కూడా పెడుతున్నాం.